సైంటిస్టులకు సైతం మిస్టరీగా మారిన మిస్టరీలు ప్రపంచంలో ఎన్నో ఛేదించలేని మిస్టరీలు ఉన్నాయి. అయితే ఆ మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తాపత్రయంతో చాలామందికి ఉంటుంది. వీటిని సైంటిస్టులు ఛేదించారా అనే ప్రశ్నలు అనుకుంటే, కొన్ని మిస్టరీలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఛేదించలేదు. వాటి గురించి సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సైంటిస్టులు ఊహలకు అందని మిస్టరీలు ఏంటో మీరే చూడండి. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, 6 నుంచి 8 అంగుళాల మధ్య ఉన్న అస్థి పంజరం ఇది చెలియన్ గోస్ట్ టౌన్లో బయటకు చిక్కింది. అయితే ఇది మానవులకు సంబంధించిన అస్థి పంజరంగా తేల్చారు. మిస్టరీ ఏమిటంటే, ఇంత చిన్న మనుషులు వారి ఆకారం ఏ కాలంలో ఉండేదని తేల్చలేకపోతున్నారు. ఇది అలాగే మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, 19వ శతాబ్దంలో బ్లడ్ గ్రూప్ అంతా ఒకటిగానే ఉండేది, కానీ ఆ తరువాత బ్లడ్ గ్రూప్ అనేక కేటగిరీల కిందకు వచ్చింది. అయితే ఈ కేటగిరీలు ఎలా వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అనేక థీరీలు, శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడి నెటిజన్లు, న్యూజిలాండ్ సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ ఉరుములన్ని మేఘాలు అక్కడి ప్రజల్ని భయపెడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. అలాగే మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ బాడీ చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కనుక్కున్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీల్లో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏమిటంటే, ఈ బాడీకి పూడ్చినప్పుడు ఏం లిక్విడ్ వాడారనేది సైంటిస్టులు కూడా ఛేదించలేకపోతున్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా బాడీ చెక్కు చెదరకుండా. అలాగే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాడీకి ఉన్న తల వెంట్రుకలు ఇంకా అలాగే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, గత 7 దశాబ్దాల్లో దాదాపు 90 కమర్షియల్ ఎయిర్లైన్స్ మిస్ అయ్యాయి. వీటి సంఖ్య 100 దగ్గరగానే ఉంటుందని అంచనా. అవి ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడ ఆశ్చర్యమయ్యాయి అనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కనీసం వాటిని ఆనవాళ్ళు కూడా చిక్కలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, 1967లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి హొర్లార్డ్ హోల్డ్ స్విమ్మింగ్ చేస్తూ కనబడకుండా పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడ కనబడలేదు. ఎంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేసినా కానీ ఆయనని ఇంతవరకు కనబెట్టలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, గొర్రిలాలు చనిపోయే ముందు బాయ్ బాయ్ అని చెప్పి చనిపోతాయట. దాని భాషల్లో అది చనిపోతూ కోకో అని చెప్పి చనిపోతుందని చెబుతారు. అది ఎలా సాధ్యం అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి దాదాపు 35% తన వినికడివి శక్తిని కోల్పోయారు. అలాగే మెమొరీని కూడా కోల్పోయారు. ఇతను ఒక గ్రేట్ పియానిస్ట్. అయితే కీబోర్డు మీద కూర్చున్నప్పుడు తీవ్ర ఒత్తిడితో బాధపడుతుంటారు. మెమొరీ లాస్ అయిన వ్యక్తికి అది ఎలా సాధ్యమనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. సైంటిస్టులకు సైతం జుట్టు పిక్కునేలా చేస్తుంది ఈ ప్రశ్న. ఫ్యాక్ట్ నెంబర్ 9, 240 పేజీలతో కనిపిస్తున్న ఈ పుస్తకం పేరు ద వైనిష్ మ్యాన్ స్క్రిప్ట్. ఇది 15వ శతాబ్దంలో రాశారని ఆధారాలు బట్టి తెలుస్తుంది. అయితే అందులో ఉపయోగించిన భాష ఏమిటనేది ఇప్పటికీ కనబెట్టలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, అమెరికాలో స్త్రియో బ్లైండ్ వ్యాధి 66 సంవత్సరాల పాటు బాధపడిన ఓ వ్యక్తికి 3D గ్లాసులు కొని సినిమా చూడగానే అతని బ్రెయిన్లో చలకన కలిగింది. మరి అది ఎలా సాధ్యం అయ్యిందో తెలుసుకునే అందుకు సైంటిస్టులు కుష్టి పడుతూనే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్
లవెన్. 1968 సంవత్సరంలో చికాగోలో ఓ గాఢ మీద ఈ బైక్ని కనుక్కున్నారు. ప్రపంచంలోని అత్యంత అరుదైన మోటార్ సైకిల్ ఇది. ఇప్పటికీ ఇది సామర్థ్యవంతంగా నడుస్తూనే ఉంది. ఇంజన్ టెక్నాలజీ ఏంటనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. 1975 ఓ సంవత్సరంలో చైనాలోని ఓ సిటీ నుండి అకస్మాత్తుగా కుక్కలను, జంతువులను, మనుషులను తరలించిన కొద్ది గంటల్లోనే 7.3 మ్యాగ్నిట్యూడ్తో కూడిన భూకంపం వచ్చింది. దాదాపు 90% నగరాన్ని నేలమట్టం చేసింది. అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 13. కోస్ట్ ఆస్ట్రేలియా ఒక వైరస్ కనుక్కున్నారు. దాని పేరు పండోరా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వైరస్. ఈ వైరస్లో ఉండే జెనెటిక్స్ ఏంటనేది ఇప్పటి వరకు గుర్తించలేకపోతున్నారు. ఇది మానవ శరీరంలో వెళ్తే చాలా ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. విశ్వంలో ఒక చీకటి పదార్థం ఉంది, శాస్త్రవేత్తలు నమ్ముతారు. మరి అదెక్కడ ఉందనేది తెలుసుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు. అసలు అది ఎలా ఉంటుంది, ఏంటనేది దాని గురించి సమాచారం కనుక్కోలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. 1518 సంవత్సరంలో డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి కలరా నృత్యం చేసింది. దాని మూలంగా ఎంతోమంది చనిపోయారు. అయితే వారు డ్యాన్స్ వేస్తూ చనిపోయారు. వారు అలా ఎందుకు మరణించారనేది ఇప్పటి వరకు తెలియదు. అది కూడా ఇలాగే మిస్టరీలాగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టరీలు, సైన్స్ కూడా అంత చిక్కని మిస్టరీలు, సైంటిస్టులు కూడా తలలు బద్దుకునేలా చేస్తున్న ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేయవలసింది ఒక్కటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనున్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.